ఉందా, నిద్ర లేదేమో. అతిగా స్మార్ట్ ఫోన్ల వాడకం, ఒత్తిడి వంటి వాటితో పాటు తినడానికి, నిద్రపోవడానికి కూడా సమయం పాటించకపోవడం వంటివి మన జీవన శైలిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. వాటి ఫలితాల్లో నిద్రలేమి కూడా ఓ సమస్య. దీనివల్ల మరెన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటి పరిష్కారం సులువే. కొంతమందికి ఎంతసేపు ప్రయత్నించినా సరిగా నిద్ర పట్టదు. దీనికి కారణాలేంటో ఒకసారి విశ్లేషించుకోవాలి. ఒత్తిడి కూడా ఓ కారణం కావచ్చు. అదే అయితే సరైన ప్రణాళిక వేసుకున్న తర్వాతే నిద్రపోండి. ఏ సమయానికి ఎంత పని పూర్తి చేయగలమో వివరంగా ఒక పేపర్ మీద రాసుకోండి. అప్పుడు మీ పని మీద స్పష్టత వచ్చి పెద్దగా భారంగా అనిపించదు. మన శరీరంలో వచ్చే చిన్న చిన్న మార్పులు జుట్టు మీద ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా సరిగా నిద్ర లేకపోవడం, సరైన సమయానికి పడుకోకపోవడం తరచూ చేస్తూ ఉంటే హార్మోన్ల స్థాయిల్లో హెచ్చుతగ్గులు వస్తాయి. దీనివల్ల జుట్టు రాలిపోయే అవకాశం ఎక్కువవుతుంది. ఇలాంటి మార్పులు ఏమైనా కనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. సరిగ్గా నిద్ర పట్టకపోతే పడుకునే ముందు ఓ అరగంటైనా పుస్తకాలు చదవడం, ధ్యానం చేయడం లాంటివి చేసి చూడండి. దానివల్ల సులువుగా నిద్రలోకి జారుకునే అవకాశం ఉంటుంది. సరైన సమయంలో తినకపోవడం, రాత్రి వేళల్లో మసాలా పదార్థాలు, ఘన ఆహారం తీసుకోవడం వంటివి కూడా దీనికి కారణం కావచ్చు. అలాంటి అలవాట్ల ప్రభావం ఏమైనా మీ మీద ఉందేమో చూసుకోండి. వీలైనంత తొందరగా వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు సమస్య నుండి బయటపడతారు.